సూళ్ళూరుపేట పట్టణంలోని జీఎన్డీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను డివైడర్ ను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో డివైడర్ల అభివృద్ధి, వాటి మధ్య పచ్చని చెట్ల పెంపకం కూడా పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ డివైడర్లు, వాటిపై పచ్చని చెట్ల ఏర్పాటు కోసం 1,60,00,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీలో 50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రోడ్లు, డ్రైన్లు నిర్మాణంతో పాటు 3 చోట్ల ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి సారథ్యంలో, మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి చూపిపట్ల మధ్యలో అనేక రోడ్లు